భారతీయులందరికీ నమస్కారం. భారతీయులని స్పెసిఫిక్గా ఎంతో చెప్పానంటే, రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని ఎవరైతే గౌరవిస్తారో వారే భారతీయులు. మన రాజ్యాంగంలో సెక్యులర్ ధర్మం పాటించాలని ఉంది. అన్ని మతాలని సమానంగా చూసుకోవాలి, ఏ మతం పట్ల ఏహభావం ప్రదర్శించకూడదు అనేదే మన భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే వాళ్ళే భారతీయులు. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, మరి కొందరు పనిగట్టుకుని హిందూ దేవాలయాల మీద తీవ్రమైన దాడులు, రథాలని కాల్చేయటాలు. మరి తీరా ప్రభుత్వం మరి చూస్తే మరి అన్ఫార్చునేట్గా ఎటువంటి చర్యలు లేవు. ఒకళ్ళిద్దరిని పట్టుకుంటే వాళ్ళని పిచ్చోడని ముద్రేసి వదిలేస్తున్నారు. మరి అదే మరి ఎవరైనా అది కూడా తప్పైనప్పటికీ కడుపు మండి కాంపౌండ్ వాళ్ళ మీద రాళ్ళేస్తే వాళ్ళని అయితే అరెస్ట్ చేస్తున్నారు. సో ఈ ద్వంద్వ విధానం చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఎవరైతే ఇతర మతాలని గౌరవించరో, ప్రభుత్వంలో ఉండి ఎవరైతే ఇతర మతాలని అవమానం చేసినప్పుడు కనీసం బంధించడం సరే, కనీసం పట్టుకోలేకపోతున్న ఇటువంటి మరి ఈ లా అండ్ ఆర్డర్లో ఈ పోలీసులు ఇటువంటి దేవాలయాలని ఇంత విశృంఖలంగా ధ్వంసం చేస్తామంటే ఒక్కరిని కూడా పట్టుకోవట్లేదంటే అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, అంటే ప్రభుత్వం రన్ అవుతుందా అనే ప్రశ్నలు ఎంతోమందికి ఉత్పన్నం అవుతున్నాయి. మరి ఇవి ఎస్పెషల్లీ ఈ హిందూ మతం మీద జరిగే దాడుల్ని అరికట్టడంలో మరి అది వారి నిస్సహాయత మరి ఏంటో అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక మతాన్ని ఈ రకంగా చేస్తే దాన్ని ఖండించిన వారు, దాన్ని అరికట్టలేని వారు నా దృష్టిలో భారతీయులు కాదనే నేను అనుకుంటున్నాను. వారికి కాకుండా మిగిలిన వాళ్ళందరికీ నా నమస్కారాలని చెప్పటం నా ముఖ్య ఉద్దేశం.